क्वेश्चन नंबर वन नेटी भारतम चित्र दर्शकुडु एवरु ऑप्शन ए कोड़ी रामकृष्ण ऑप्शन बी मुच्याल सुब्बय्य ऑप्शन सी दासन नारायण राव ऑप्शन डी टी कृष्ण ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి టి కృష్ణ నేటి భారతం ఈ చిత్రానికి దర్శకులు టి కృష్ణ గారు 1983 లో టి కృష్ణ గారి రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు గల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేక మందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి అలా తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయకులను సవాల్ చేస్తూ మరో తార ఉద్భవించింది అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతిని కూడా గెలుచుకుంది క్వశ్చన్ నెంబర్ 2 జయసుధ సుమన్ జోడిగా నటించిన చిత్రం ఆప్షన్ ఏ ఇద్దరు కిలాడీలు ఆప్షన్ బి న్యాయం మీరే చెప్పాలి ఆప్షన్ సి బావా బావమరిది ఆప్షన్ డి రక్త కన్నీరు ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి న్యాయం మీరే చెప్పాలి న్యాయం మీరే చెప్పాలి సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సుమన్ జయసుధ సంయుక్త తదితరులు నటించారు ఈ సినిమాకి దర్శకత్వం జి రామమోహన్ రావు నిర్వహించారు 1984 లో హిందీలో వచ్చిన ఆజాదీ కి ఆవాజ్ సినిమాకి రీమేక్ సినిమా ఇది తర్వాత ఇది నాన్ సిగప్పు మనితన్ పేరుతో తమిళంలో రీమేక్ చేయబడింది ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించిన రజనీకాంత్ తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు క్వశ్చన్ నెంబర్ 3 దుల్కర్ సల్మాన్ నిత్యా మేనన్ జోడిగా వచ్చిన సినిమా ఆప్షన్ ఏ ఓకే బంగారం ఆప్షన్ బి జతగా ఆప్షన్ సి ఉస్తాద్ హోటల్ ఆప్షన్ డి కనులు కనులను దోచాయంటే ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఓకే బంగారం